సో ఫ్రెండ్స్ డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఈ రోజు మనము పదిహేడవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము ఓకేనా అంతకంటే ముందుగా చిన్న అనకాడమీ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మనము పూర్తి వీడియోలోకి వెళ్తే వెళ్దామండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కిడ్ ట్యుటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ డెడికేటెడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి సో ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగో తేదీల మధ్య వన్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి టూ మంత్స్ అండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి త్రీ మంత్స్ ఆఫర్ అయితే వస్తుంది మన కోడ్ యూజ్ చేయండి ఆర్కేటీ టెన్ అడిషనల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ కావడం జరిగిందండి లక్ష్యం పేరుతో మరి డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి బ్యాచ్లు నెక్స్ట్ గ్రూప్ టూ ఫ్రీ టెస్ట్ అండి పంతొమ్మిదవ తారీఖు గ్రూప్ టూ ఫ్రీ టెస్ట్ మళ్ళీ ఇరవై ఆరవ తారీఖు ఉందండి ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు రివిజన్ సిరీస్ ఆన్ జాగ్రఫీ ఉంటుందండి ఇరవయో తారీఖు నుంచి వీక్లీ కరెంట్ అఫేర్స్ ఉంటాయి డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి సో వీటన్నిటిలో కూడా మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చండి అండి మరి ప్లస్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా అంతే కాకుండా వన్ ఇయర్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల యాభై అండి మన కోడ్ యూజ్ చేస్తే ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయలకే కంప్లీట్ సిలబస్ అనేది రావడం జరుగుతుంది అందులో మన కోడ్ యూజ్ చేశారనుకోండి ఆర్కే టెన్ మీకు టెన్ పర్సెంట్ అడిషనల్గా డిస్కౌంట్ కూడా రావడం అయితే మనము చూడవచ్చు సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ ఫ్రెండ్స్ అందరూ కూడా మీ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకొని మీ ఇంట్లో కూర్చొని మీ యొక్క ప్రిపరేషన్ని సాగించండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఈ రోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా మనము మొదటి క్వశ్చన్ చూసేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ భారతీయ మహిళల వివాహ కనీస వయస్సును పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలకు పెంచారు ఆన్సర్ ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచడము జరిగింది డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై కటిన మహిళల వివాహ వివాహ వయస్సును పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గము ఆమోదము తెలిపింది మరి రెండు వేల ఇరవై ఆగస్టు ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రకటించిన ఒక సంవత్సరం తర్వాత దీని ప్రతిపాదన ఆమోదించబడింది మరి టాస్క్ ఫోర్స్ గురించి చూద్దాము జయా జైట్లీ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ జూన్ రెండు వేల ఇరవైలో ఏర్పాటైంది బాలికలకు సరైన వివాహ వయస్సును పునఃపరిశీలించేందుకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిని ఏర్పాటు చేసింది మరి ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరంలోనే నివేదిక ఇచ్చింది మొదటి బిడ్డకు జన్మించే సమయంలో మహిళల కనీస వయస్సు అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలని సిఫారసు చేసింది మరి బాలికల వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు పెంచాలని టాస్క్ ఫోర్స్ సిఫారసు చేయడం ఇక్కడ మనము గమనించదగ్గ విషయము అయితే మాతృ మరణాలు శిశు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో మరి వీటిని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు సంవత్సరాల పిల్లలను నిర్బంధంగా పనిలో పెట్టుకుంటే శిక్ష మరియు జరిమానా విధించడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా బాల కార్మికుల బిడదను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగేళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకునే లేదా బలవంతంగా పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతుంది మరి ఒక సవరించిన నిబంధనల ప్రకారము ఎవరైనా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను పనిలో పెట్టడానికి ప్రయత్నిస్తే అతను లేదా ఆమెకు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది వారికి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు జరిమానా కూడా విధిస్తారు మరి టాస్క్ ఫోర్స్ ఏం చెప్తుంది చూద్దాము బాల కార్మికుల బిడదను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి మరియు అరికట్టడానికి కార్మిక శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడాన్ని మనమైతే చూడవచ్చు మరి స్టాటిక్ జీకే బోర్డు తెలంగాణ చూద్దాము ఏర్పాటు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు రాజధాని హైదరాబాద్ మొత్తం జిల్లాలు ముప్పై మూడు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీ స్థానాలు నూట పంతొమ్మిది ప్లస్ నలభై విధానసభ విధాన పరిషత్ లోక్సభ పదిహేడు రాజ్యసభ ఏడు వైశాల్య పరంగా పదకొండవ స్థానము జనాభా పరంగా పన్నెండవ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రము నెక్స్ట్ వన్ ఇటీవల అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు అయితే ఇది ఎక్కడ ప్రారంభించారు ఏ వారణాసి వారణాసిలో డిసెంబర్ పదిహేడున పదిహేడు రెండు వేల ఇరవై ఒకటిన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అఖిల భారత మేయర్ల సదస్సును ప్రధాని మోదీ ప్రసంగించి ప్రారంభించారు ముఖ్యాంశాలు ఆల్ ఇండియా మేయర్ కాన్ఫరెన్స్ ని ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది సదస్సులో వంద కంటే ఎక్కువ నగరాల నుంచి మేయర్లు పాల్గొంటారు మూడు రోజుల ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత మేయర్ సదస్సును ప్రారంభమవుతుంది మరి సమావేశం జరిగే ప్రదేశం చూద్దాం ఉత్తరప్రదేశ్లోని బడా లాల్పూర్లోని దీన్ దయాల్ ఉపాధ్యాయ బిజినెస్ ఫెలిసిటేషన్ సెంటర్లో సదస్సు జరగనుంది సదస్సు ప్రాముఖ్యత ఏంటి మరి కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం కారణంగా వారణాసిలో నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఈ సమావేశము ప్రారంభమైంది స్టార్టిక్ జీకే బోర్డు ఉత్తరప్రదేశ్ ఏర్పాటు ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజధాని లక్నో మొత్తం జిల్లాలు డెబ్బై ఐదు గవర్నర్ గారు ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ స్థానాలు నాలుగు వందల మూడు ప్లస్ పది లోక్సభ ఎనభై రాజ్యసభ ముప్పై ఒకటి వైశల్య పరంగా నాలుగవ స్థానము జనాభా పరంగా ఒకటవ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం భారత కమ్యూనికేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఫైవ్ సిక్స్ జీ టెక్నాలజీ ఏ సంవత్సరంలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు ఆప్షన్ డి బి మరియు సి అంటే రెండు వేల ఇరవై రెండు సారీ రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై మూడు నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో రావచ్చు అని ప్రకటించారు దేశీయంగా అభివృద్ధి చేసిన సిక్స్ జీ అవస్థాపనను ఉపయోగించి తర్వాత తరం కమ్యూనికేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి భారతదేశము పని ప్రారంభించిందని కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ ఇటీవల హైలైట్ చేశారు ఇది రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి లేదా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ముఖ్య అంశాలు ఫైవ్ జీ ఇంకా ప్రారంభ దశలోనూ ఉన్నప్పటికీ జీ దానిపైన నిర్మించబడుతుంది జీ మానవ భౌతిక పర్యావరణ మరియు వర్చువల్ నిర్మాణ వాతావరణాన్ని కనిపిస్తుంది ఉదాహరణకు ఫైవ్ జీ వినియోగదారుల కేసుల్లో సో మెటావర్స్ ఒకటి ఇది సాంప్రదాయ మరియు డిజిటల్ స్పేస్లకు అంతరాయం కలిగిస్తుందని వాగ్దానం చేస్తుంది సిక్జీ ప్రారంభ ప్రారంభంతో మెటావర్స్ తుది మోడల్గా పరిణామము చెందుతుంది అయితే ఇది కృత్రిమ మేధస్సు మరియు యాంత్ర అభ్యాసాన్ని ఉపయోగించడం ద్వారా భౌతిక ప్రపంచంలో ఏకమవుతుంది సిక్జీ యొక్క అత్యంత ముఖ్యమైన అంశము పర్యావరణము వ్యక్తులు మరియు వస్తువులను పసిగట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాజెక్టుల నిర్మాణంలో భూ నిర్వాసితులకు అందజేసే పరిహారం విషయంలో రాష్ట్రాలకు లేదా యూనియన్ టెరిటరీలకు ర్యాంకింగ్ ఇచ్చే పోర్టల్ ఏ పేరుతో ఆప్షన్ ఏ వికాస్ పోర్టల్ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భూసేకరణ ప్రాజెక్టులలో రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీల ర్యాంకింగ్ కోసము ఎంఐఎస్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ను ప్రారంభించారు ముఖ్య వాస్తవాలు ఈ పోర్టల్ ప్రారంభంలో రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీలు ఆర్ఎఫ్ చట్టము రెండు వేల పదమూడు క్రింద భూసేకరణ ప్రాజెక్టులలో ర్యాంక్ చేయబడతాయి మరి దీనిని న్యాయమైన పరిహారము మరియు భూసేకరణ పునరావాసం మరియు పునరావాస చట్టము రెండు వేల పదమూడులో పారదర్శకత హక్కుగా పేర్కొనబడింది ర్యాంకింగ్ మరియు పనితీరు ఆధారంగా మొదటి మూడు రాష్ట్రాలు మరియు మొదటి మూడు జిల్లాలకు అవార్డులు అయితే ఇవ్వబడతాయి పోర్టల్ యొక్క ప్రాధాన్యత ఎంఐఎస్ పోర్టల్ ను వికాస్ పోర్టల్ గా పిలుస్తారు పోర్టల్ డేటా మరియు గణాంకాలు మాత్రమే కాకుండా భారతదేశంలో అభివృద్ధి వేగాన్ని కూడా చూపుతుంది గతిశక్తి మిషన్కు ఊతమివ్వాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత ఇది మరి స్టాటిక్ జీకే అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఏర్పాటు ఇరవై జనవరి పంతొమ్మిది వందల ఎనభై ప్రధాన కార్యాలయము కృషి భవన్ న్యూఢిల్లీ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సెక్రటరీ యోగి ఆదిత్యనాథ్ ఓకే యా నాగేంద్రనాథ్ సారీ నెక్స్ట్ వన్ ఇటీవల ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్ నిలిచిన లూయిస్ హామిల్టన్ మోటార్ స్పోర్ట్స్ కు మోటార్ స్పోర్ట్స్ సేవలకు గాను అందించడం బిరుదేంటి ఆప్షన్ బి నైట్ నైట్వర్డ్ డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై కట్న ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్ లూయిస్ హోమిల్టన్ మోటార్ స్పోర్ట్స్ సేవలకు నైట్హుడ్ నైట్హుడ్ అనేటువంటి బిడుద అందుకున్నారు ప్రధానంశాలు మరి అతను అబుదాబీ గ్రాండ్ ఫ్రిక్స్లో ఓడిపోయిన రోజుల తర్వాత ఓడిపోయిన రోజుల తర్వాత నైట్ హుడ్ అందుకున్నారు అతను డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై కట్న రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెస్టన్ చేతిలో ఓడిపోయారు లూయిస్ హోమిల్టన్ నూట మూడు పరుగులతో అత్యధిక రేసులను గెలుచుకున్న రికార్డును కలిగి ఉన్నారు అతను ఏడు డ్రైవర్ల ఛాంపియన్లతో పాటు జర్మనీకి చెందిన మైకల్ షూమేకర్తో సో జత కట్టడం అయితే మనము చూడవచ్చు సో నాయ్యుట్ పట్టం పొందినటువంటి నైట్వుడ్ అన్నది ఓకే నైట్వుడ్ పట్టం పొందిన నాలుగవ ఎఫ్ వన్ డ్రైవర్ హోమిల్సన్ మరి అతక అతని కంటే ముందు దివంగత ఆస్ట్రేలియన్ జాక్ బ్రాబమ్ స్టెర్లింగ్ మాస్ మరియు ట్రిపుల్ చాంపియన్ జాకీ స్టూవర్ట్లు నైట్గా నిలిచారు అయితే రేసింగ్లో ఉన్నప్పుడు లూయిస్ హామిల్టన్ మాత్రమే అవార్డును అందుకున్నారు నెక్స్ట్ వన్ పార్కర్ ఫో సోలార్ ప్రోబ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై కట్టిన సూర్యుని కరోనా కరోనాలోకి విజయవంతంగా ప్రవేశించిందని ఇటీవల ప్రకటించారు అయితే దీన్ని ప్రయోగించిన దేశము ఆన్సర్ ఆప్షన్స్ అమెరికా చూద్దాం ఇటీవల నాసా యొక్క పార్కర్ రోవా పార్కర్ సోలార్ ప్రోబ్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై కట్టిన సూర్యుని కరోనాలోనికి విజయవంతంగా ప్రవేశించిందని ఒక శాస్త్రీయ పత్రం వెల్లడించింది ముఖ్యాంశాలు ఆల్ఫైన్ పాయింట్ అంటే సౌరగాలులు క్రిటికల్ వేగం కంటే ఎక్కువగా మారినప్పుడు మరియు సూర్యుని యొక్క కరోనా మరియు ఎస్కంత క్షేత్రాల నుంచి విముక్తి పొందగలవు మరి పార్కర్ సోలార్ ప్రోబ్ గురించి చూద్దాము ఈ యొక్క పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది నాసా అంతరిక్ష పరిశోధన ఇది ఆగస్ట్ పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభించబడింది ఇది సూర్యుని బాహ్య కరోనాను పరిశీలించే లక్ష్యంతో ప్రారంభించబడింది ఇది సూర్యుని కేంద్రం నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు సౌర రేడియన్లకు చేరుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది అత్యంత దగ్గర విధానంలో ప్రయాణిస్తుంది అంటూ మనకైతే తెలియచేయడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం మరి ఇది తక్కువ సౌర కరోనాలోని ప్రయాణించిన మొదటి అంతరిక్ష నౌకగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల కెలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రికార్డు ధరకు వేలం పాటకు పలికిన అరుదైన రకం అస్సాం ఆప్షన్ బి మనోహరి గోల్డ్ టీ మనోహరి గోల్డ్ టీ అనేది అరుదైన రకం అస్సాం టీ రికార్డు సృష్టించింది ఇది ఒక కేజీకి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రికార్డు వే ధరకు వేలం వేయబడింది ప్రధాన మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బదులు కొట్టి చరిత్ర సృష్టించింది సౌరవ్ టీ ట్రేడర్స్ గోల్డ్ టీని కొనుగోలు చేసింది అత్యధికంగా కిలోకు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ధర పలికింది మరి బహిరంగ వేలంలో టీకి ఇది అత్యధిక ధరగా పరిగణించబడుతుంది మరి మనోహరి గోల్డ్ టీ గురించి చూద్దాము మనోహరి గోల్డ్ టీని మనోహరి టీ ఎస్టేట్ ఉత్పత్తి చేస్తుంది ఇది అస్సాంలోని ఎగువ దీబ్రుగఢ్ జిల్లాలో ఉత్పత్తి చేయబడుతుంది నేపథ్యము మరి అంతకుముందు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో గౌహాతీ టీ వేలము కేంద్రంలో గోల్డెన్ బటర్ఫ్లైకి బటర్ఫ్లై టీ కిలోకు డెబ్బై ఐదు వేలు పలికింది గోల్డెన్ బటర్ఫ్లై టీ అనేది రసెల్ టీ ఇండస్ట్రీస్ కు చెందిన డికోమ్ టీ ఎస్టేట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన చేతితో తయారు చేయబడిన అస్సాం టీ యొక్క అరుదైన రకము మరి స్టాటిక్ జీకే బోట్ అస్సాం ఏర్పాటు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై రాజధాని దిస్పూర్ మొత్తం జిల్లాలు ముప్పై నాలుగు గవర్నర్ జగదీష్ ముఖి ముఖ్యమంత్రి హేమంత శర్మ హేమంత బిశ్వశర్మ అసెంబ్లీ స్థానాలు నూట ఇరవై ఆరు లోక్సభ పద్నాలుగు రాజ్యసభ ఏడు వైశాల్య పరంగా పదహారవ స్థానము జనాభా పరంగా పదిహేనవ స్థానంలో ఉంది పదిహేను నీటి పారుదల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వము రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు తొంభై మూడు వేల అరవై ఎనిమిది కోట్లు ఏ పథకం అమలు కోసం ఆమోదం తెలిపారు ఆప్షన్ ఏ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన చూద్దాం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అమలుకు ఆమోదము తెలిపింది ప్రధాన తొంభై మూడు వేల అరవై ఎనిమిది కోట్లతో పథకం అమలు చేయబడింది రాష్ట్రాలకు ముప్పై ఏడు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల కేంద్ర మద్దతును సిసిఈఏ ఆమోదించింది మరి పిఎంకేఎస్వై రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సమయంలో నీటిపారుదల అభివృద్ధి కోసము భారత ప్రభుత్వం పొందిన రుణం ఎంత అంటే సో ఇరవై వేల నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల రుణ సేవలు అయితే ఆమోదించబడ్డాయి ఈ పథకంలో భాగంగా యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం ఏఐబీపీ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ హర్కేత్ సో హర్ సారీ కో పానీ హెచ్కేకేపీ భాగాలు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా పొడిగించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశాన్ని హైటెక్ ఉత్పత్తికి గ్లోబల్ హబ్గా ఉంచడానికి అలాగే పెద్ద చిప్ తయారలను ఆకర్షించడానికి డెబ్బై ఆరు వేల కోట్లతో ప్రారంభించిన పథకం పేరు ఆన్సర్ ఆప్షన్ సే అండి సెమీ కండక్టర్ పాలసీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటిన భారతదేశంలో సెమీ కండక్టర్లు మరియు డిస్ప్లే తయారీని పెంచడానికి డెబ్బై ఆరు వేల కోట్లు పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్యాంశాలు భారతదేశాన్ని హైటెక్ ఉత్పత్తికి గ్లోబల్ హబ్గా ఉంచడానికి అలాగే పెద్ద చిప్ తయారీదారులను ఆకర్షించడానికి పథకము ఆమోదించబడింది మరిది ఎలక్ట్రానిక్స్ తయారీలో స్వావలంబన మరియు భారీ పెట్టుబడులను తీసుకురావడానికి భారతదేశం యొక్క ఆశయాలను బలపరుస్తుంది ఈ చర్య ముప్పై ఐదు వేల ప్రత్యేక ఉద్యోగాలు మరియు లక్ష మందికి పైగా పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది సెమీ కండక్టర్ పథకం యొక్క ప్రాముఖ్యత ప్రస్తుత భౌగోళిక రాజకీయ దృష్ట్యాంతంలో సెమికండక్టర్ మరియు డిస్ప్లేల యొక్క విశ్వసనీయ మూలాలు నెక్స్ట్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్నందున ఈ చర్య ముఖ్యమైనది కీలకమైన సమాచారం మౌలిక సదుపాయాల భద్రతకు ఇవి కీలకము నెక్స్ట్ వన్ మానవ జాతి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ యునెస్కో జాబితాలో చేరిన భారతీయ సాంస్కృతి అంశము ఆప్షన్ ఏ దుర్గాదేవి పూజ మానవజాతి వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో కోల్కతా దుర్గా పూజలకు స్థానం లభించింది ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కో ప్రకటించింది వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ జాబితాలో కోల్కతా దుర్గా పూజలను చేర్చాం భారత్కు అభినందనలంటూ బుధవారం యునెస్కో ట్వీట్ చేసింది మరి సజీవ వారసత్వం అంటూ హ్యాష్ జోడించింది దుర్గాదేవి ఫోటోని పెట్టింది ప్యారిస్లో జరిగిన వర్ణనాతీత సాంస్కృతిక వారసత్వ అంటే ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ ఐసిహెచ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం చేసుకున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ బంగ్లాదేశ్ స్వాతంత్ర వారోత్సవాలలో భారత నుంచి అంటే భారతదేశం నుంచి ఎవరు పాల్గొన్నున్నారు ఎవరండి మరి ఆప్షన్స్ రామ్నాథ్ కోవింద్ బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢాకా వచ్చిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఘన స్వాగతం లభించింది మూడు రోజులు మూడు రోజుల ఈ పర్యటనలో ఆయన బంగ్లా ప్రెసిడెంట్తో చర్యలు జరుపునున్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు ఆయన సతీమణి కూతురు ఇతర అధికారులు బంగ్లా పర్యటనకు వచ్చారు కోవింద్కు ఇరవైక తుపాకుల సెల్యూట్ తో బంగ్లా ఆర్మీ స్వాగతం పలికింది ఆ దేశాధ్యక్షుడు సతీ సమేతంగా విమానాశ్రయానికి వచ్చి కోవింద్కు ఆహ్వానం పలికారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాకు విముక్తి పొందింది ఓకేనా నెక్స్ట్ చూద్దాం యునైటెడ్ నేషన్స్ కల్చరల్ ఏజెన్సీ యునెస్కో జౌమౌ సూప్ అనే సాంప్రదాయ వంటకము ఏ దేశంలో ప్రసిద్ధి చెందింది ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిందండి ఆప్షన్ బి హైతీ డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటిన యునైటెడ్ నేషన్స్ కల్చరల్ ఏజెన్సీ యునెస్కో జావు మౌ సూప్ అనేటువంటి సాంప్రదాయ హైతీ సూప్ను కనిపించని సాంస్కృతిక అంటే ఇంటాంజిబుల్ ట్రెడిషనల్ ఓకే ఇంటాంజిబుల్ అంటారు కనిపించని సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చడమైతే జరిగింది మరి ముఖ్యాంశాలు చూసినట్లయితే హైతి సూప్ భారతదేశ స్వాతంత్రానికి చిహ్నంగా విస్తృతంగా పరిగణించబడుతుంది జౌమౌ సూప్ ఒక వంటకం కంటే చాలా ఎక్కువ ఇది హైతీ స్వాతంత్రానికి సంబంధించిన హీరోలు హీరోయిన్ల కథతో పాటు మానవ హక్కులు మరియు కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛ కోసం వారి పోరాటాన్ని తెలుపుతుంది ఇది స్క్వాష్ ఆధారిత సూప్ మరియు ఇది జనవరి ఒకటి పద్దెనిమిది వందల నాలుగున హైతీ స్వాతంత్రము అయ్యేంత వరకు ఫ్రెంచ్ ఆధిపత్యంలో బానిసలకు చాలా కాలం నిషేధించబడిన విషయాల చిహ్నంగా మారింది మరి హైతీయన్లు సూప్ సేవించడం ద్వారా తమ స్వేచ్ఛను జరుపుకుంటున్నారు మరి బానిసత్వం నుంచి విముక్తి పొందిన వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకోవడానికి వారు సాంప్రదాయంగా నూతన సంవత్సర రోజున సూపును అందిస్తారు నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ ప్రస్తుత పాలసీ రేపో రేట్ ఎంత ఆప్షన్ బి నాలుగు శాతము రెండు వేల ఇరవై ఒకటి నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరు ఏ మరియో రెత్సా మరియు డిమిట్రి మురాటో ప్రపంచ తపాలా దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారంటే అక్టోబర్ తొమ్మిది భారతదేశంది అయితే అక్టోబర్ పది దేశంలో ఓడరేవుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన యాప్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ సి మైపోర్ట్ ట్యాప్ సో ఫిచ్ రేటింగ్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు ఏ ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఫిన్టెక్ హ్యాకథాన్ ఐస్ ప్రింట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఏ సంస్థ ద్వారా ప్రారంభించబడింది ఈ యొక్క ఐస్ ట్వంటీ వన్ అనేది ఆప్షన్ బి ఐఎఫ్ఎస్ఏ ఆయుర్వేదంపై దృష్టి సారించి దాంప్ర సాంప్రదాయ వైద్య విధానాలలో అకాడమిక్ సమాచారం సహకారం కోసము భారతదేశము ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఆప్షన్స్ సీ అండి క్రొయేషియా మిషన్ కవచ్ కుండలు అనేటువంటి ప్రత్యేక కోవిడ్ నైన్టీన్ టీకా డ్రైవ్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్ ఏ మహారాష్ట్ర రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి తాజా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత ఆప్షన్ డి తొంభై ప్రపంచ వలస పక్షుల దినోత్సవం అక్టోబర్ నెలలో ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ బి అక్టోబర్ రెండవ శనివారం డైలీజీ క్వశ్చన్ సిరీస్ వేసవి విడుదలకు ప్రసిద్ధి చెందిన పర్వత శ్రేణులు క్రింది వాటిలో ఏవి ఆప్షన్ వన్ అండి హిమాచల్ హిమాలయాలు కరకోరం పర్వత శ్రేణి ఏ హిమాలయాల్లో విస్తరించి ఉంది ఆప్షన్ టూ ట్రాన్స్ హిమాలయాలు భారతదేశంలో అతిపెద్ద హిమాని ఏది ఆప్షన్ త్రీ అండి సియాచిన్ సముద్రానికి దక్షిణాన ఉన్న భూభాగాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్ టూ గోండ్వానా పాకిస్తాన్ భారతదేశానికి మధ్య రైలు రోడ్డు మార్గాలు ఏ కనుమ ద్వారా కొనసాగుతాయి ఆప్షన్ బోలాన్ కనుమ క్రింది వాటిలో అతితరుణ మృత పర్వతాలు ఏవి ఆప్షన్ త్రీ హిమాలయాలు లడఖ్ జస్కార్ శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది ఆప్షన్ ఫోర్ సింధు మతపరమైన క్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన హిమాలయాలు ఏవి ఆప్షన్ టూ కుమాయన్ హిమాలయాలు లూషాయి కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయంటే ఆప్షన్ వన్ మిజోరాం సూర్మా లోయ ఏ పండలకు ప్రసిద్ధి అంటే ఆప్షన్ ఫోర్ తేయాకు డూన్లు ఏ పర్వత శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయంటే హిమాచల్ హిమాలయాలు మరియు శివాలిక్ కొండలు సో గైస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్